మీరు కనుక హెయిర్ లాస్తో బాధపడుతుంటే, ఆల్రెడీ పిఆర్పీస్ చేయించుకున్నారు, ట్రీట్మెంట్స్ వాడారు, అయినా రిజల్ట్స్ లేదు, కొత్త ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి ఇంకా? సర్జరీస్కి ట్రాన్స్ప్లాంట్కి మనకి ఇంకా మీరు అవసరం లేదు, ఆ రెడీ లేదు. పిఆర్పీస్ కంటే ఇంకా బెటర్ ట్రాన్స్ప్లాంట్స్, బెటర్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి ఇప్పుడు లేటెస్ట్గా? దీంట్లో రీసెంట్గా వచ్చిన ఒక వన్ ఆఫ్ ద ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్సోజోమ్స్ ట్రీట్మెంట్. ఈ ఎక్సోజోమ్స్ అనేది ఒక చిన్న చిన్న వెసికల్స్, అది మనం సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ వచ్చే చిన్న చిన్న మాలిక్యూల్స్, అవి చాలా థిన్గా ఉంటాయి. అందులో ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి దాంట్లో ఎక్సోజోమ్స్. ఇది ఎట్లా తయారు చేస్తారు? యూజువల్గా అంబిలికల్ కార్డ్ బెడ్లోంచి కానీ, తర్వాత మనం సి సెక్షన్ చేసినప్పుడు మనకు వచ్చే పక్కన ఆ ఉండే ఎక్సెస్ ప్లసెంటా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఆ రెండింటి నుంచి మనం ఎక్సోజోమ్స్ని తయారు చేస్తారు. సో అది దే ఆర్ వెరీ సేఫ్. మనం దీంతో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అట్లా ఏముండదు. ప్రాసెస్ చేసి హైలీ ప్రాసెస్డ్ మాలిక్యూల్ ఇది. యూజువల్గా టెక్నికల్గా సేమ్ ఎక్సోజోమ్స్ కూడా మనం పిఆర్పీ ఇంజెక్ట్ చేసినట్టే ఎక్కడైతే థిన్నింగ్ ఉందో ఐరన్ ఇంజెక్ట్ చేస్తారు. వీటిలో ఏంటి అడ్వాంటేజెస్? హెయిర్ గ్రోత్ని హెల్ప్ చేస్తాయి, హెయిర్ లాస్ ఉంటే మినిమైజ్ చేయగలుగుతాయి, లోకల్ ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దాంతోపాటు, సో స్కాల్ప్కు బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఈ నాలుగు పనులకి ఎక్సోజోమ్స్ బాగా పనిచేస్తాయి. సో మీరు పిఆర్పీతో చేసి విసిగిచ్చి దాంతో కంటే బెటర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఎక్సోజోమ్స్ ట్రీట్మెంట్ ట్రై చేసి చూడండి. ఇది యూజువల్గా పిఆర్పీ అంత ఫ్రీక్వెంట్ కాకుండా వన్స్ ఇన్ 6 మంత్స్ చేస్తే సరిపోతుంది. 4 to 5 మంత్స్ అట్లా గ్యాప్ ఇవ్వచ్చు ఒక్కొక్క సెషన్కి. ట్వైస్ ఎ ఇయర్ పెట్టుకుంటే మీకు ఆ ఆప్టిమల్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్సోజోమ్స్తో పాటుగా మీరు మీ డాక్టర్ ఇచ్చిన మల్టీవిటమిన్స్ కానీ, కొన్ని రకాల సీరమ్స్ అది కనుక కంటిన్యూస్గా వాడితే రిజల్ట్ ఇంకా బెటర్ ఉంటాయి. సో మీకు న్యూ ట్రీట్మెంట్ కోసం చూస్తుంటే ఈ ఎక్సోజోమ్స్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ట్రీట్మెంట్. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చాలా సేఫ్ ట్రీట్మెంట్. సో మీకు కనుక మోర్ డీటెయిల్స్ దీని గురించి ఎక్సోజోమ్స్ గురించి తెలుసుకోవాలంటే రిడిఫైన్ కానీ ఆర్ మీ నియరెస్ట్ డాక్టర్ కానీ కన్సల్ట్ అవ్వండి. ఇది చాలా ఈజీ, సేఫ్ ప్రొసీజర్.